हेलो एवरीवन, वेलकम बैक टू क्लासिक किचन। हेल्दी टेस्टी इंस्टेंट ब्रेकफास्ट रेसीपी टोमेटो दोस चूपिस्ता। वीटिनी अप्पटिकप्पुडु पिंडी कलुपुकोनी चेसुकोवच्चु। इवि चूडडानिकि रवा दोसला उन्ना टेस्ट मात्रं डिफरेंट गा उंटुंदी। मुंदुगा मूडु कट चेसिन टोमेटोस मिक्सी जार लो वेसुकोवाली। इदे मिक्सी गिन्नेलो हाफ इंच अल्लं मुक्क, 1 टी स्पून कारं वेसि దీన్ని మొత్తం స్మూత్ పేస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ బ్లెండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకొని ఇందులో 1/2 కప్ రవ, 1/2 కప్ బియ్యం పిండి, 1/2 కప్ గోధుమ పిండి, ఒకటి సన్నగా తరిమిన ఉల్లిగడ్డ, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, ఉప్పు రుచికి సరిపడా నేను 1 టీ స్పూన్ వేస్తున్నా, 1/2 చెంచా మిరియాల పొడి, 1 టీ స్పూన్ కొంచెం క్రష్ చేసి జీలకర్ర వేసుకోండి। ఇప్పుడు ఇవన్నీ పదార్థాలు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। అంతా బాగా కలుపుకున్నాక ఫస్ట్ 2 కప్పుల నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి। ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటే పిండి ఉండలు కట్టదు। పిండిలో ఏ మాత్రం ఉండలు లేకుండా స్మూత్ గా బ్యాటర్ లా చేసుకోవాలి। ఇంకొన్ని దీనిలో నీళ్లు పోసుకొని బాగా కలిపి ఇప్పుడు బౌల్ కి కవర్ చేసి ఒక 10 నిమిషస్ దీన్ని పక్కన పెట్టండి। 10 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి కలుపుకుందాం। పిండి బాగా నానింది। ఇప్పుడు దీనిలో 1 కప్ వాటర్ పోసుకొని పల్చగా చేసుకుందాం। రవ దోస లాగానే ఇది కూడా పల్చగా ఉండాలి। ఇప్పుడు దోస చేసుకుందాం। ముందుగా pan పెట్టి पैन पैना कुंचम आयल वेसुकुंदाम। आयल वेडायाक ई बैटर नी इला पैन पैना पोसुकोवाली। इला दोसा पैन मोत्तम बैटर पोसुकुन्नाक इप्पुडु ई दोसानी मीडियम फ्लेम मीदा कुक चेसुकुंदाम। दोसा कुंचम ड्राई कागाने 1 टी स्पून आयल दोसा कॉर्नर्स की पोसुकोवाली। ఇప్పుడు ఒక నిమిషం కుక్ చేసుకొని ఇది లైట్ బ్రౌన్ కలర్ రాగానే pan నుంచి తీసి చట్నీ సాంబార్ తో సర్వ్ చేసుకోండి। మీరు చూడొచ్చు ఇది ఎంత క్రిస్పీగా ఉందో। దీన్ని మీరు ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి। మీరు ఎప్పుడు తినే దోస కంటే ఇది డిఫరెంట్ టేస్ట్ వస్తది। నెక్స్ట్ దోసకి pan మీద బ్యాటర్ పోసుకొని సేమ్ ప్రొసీజర్ ఫాలో కండి। మీకు నా రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి। థాంక్యూ ఫర్ వాచింగ్।